బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోల రెండు సినిమాలు రిలీజ్ అవ్వగా రెండు సినిమాలు వాటి రేంజ్లో అవి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపాయి ఓపెనింగ్ డే పరంగా బాలయ్య వీరసింహారెడ్డి సెన్సేషనల్ ఓపెనింగ్స్ని అందుకోగా రెండో రోజు నుండి మెగాస్టార్ వల్తేరు వీరయ్య బాక్సాఫీస్ విహారం చేశాడు ఇక రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రన్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్కి వచ్చేయగా మొత్తం మీద రెండు సినిమాల లేటెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు ఏకంగా మూడు వందల అరవై ఐదు కోట్ల మార్క్ని దాటేయడం విశేషమని చెప్పాలి వీరసింహారెడ్డి సినిమా మొత్తం మీద నూట ముప్పై మూడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ని సొంతం చేసుకోగా మెగాస్టార్ చిరంజీవి ఊచ్చకోత కోస్తూ రెండు వందల ముప్పై రెండు కోట్లకు పైగా గ్రాస్ని కలెక్షన్ని ఇప్పటి వరకు సొంతం చేసుకోవడం విశేషం దాంతో రెండు సినిమాలు కలిపి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా మూడు వందల అరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ని ఈ సంక్రాంతికి సొంతం చేసుకుని టాలీవుడ్కి రెండు వేల ఇరవై మూడులో అల్టిమేట్ స్టార్ట్ని ఇచ్చారు బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్ని వీరసింహారెడ్డితో సొంతం చేసుకోగా మెగాస్టార్ కెరీర్లో ఆల్ టైమ్ టాప్ టూ హైయెస్ట్ ఇయర్ మూవీని వాల్తేరు వీరయ్యతో సొంతం చేసుకున్నాడు ఇక వీరసింహారెడ్డి ఆరు కోట్ల లాభాలతో హిట్గా నిలిస్తే వాల్తేరి వీరయ్య నలభై ఏడు కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఇక వీరసింహారెడ్డి ముప్పై రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై తొమ్మిది కోట్ల షేరు నూట పన్నెండు పాయింట్ ఐదు కోట్ల గ్రాసు అలాగే వరల్డ్ వైడ్గా డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల షేరు నూట ముప్పై నాలుగు కోట్ల గ్రాసు కలెక్ట్ చేసింది వాల్తేరు వీరయ్య ముప్పై రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నూట పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల షేరు నూట ఎనభై ఆరు కోట్ల గ్రాసు అలాగే వరల్డ్ వైడ్గా నూట ముప్పై ఆరు పాయింట్ రెండు కోట్ల షేరు రెండు వందల ముప్పై మూడు కోట్ల గ్రాసు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సమ్మర్లో పెద్ద హీరోల సినిమాలు ఏవి కూడా ఇప్పుడు రిలీజ్ లేకపోవడంతో ఫస్టాప్లో ఈ రెండు సినిమాలు టాప్లో నిలిచే అవకాశం కనిపిస్తోంది వీడియో లైక్ చేయండి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ పేరు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం